दलित भूमिक मट्टी तव्वकाल व्यतिरेक टीडीपी एमएलए निम्मल रामारायुडु चेपट्टिन निरसन उद्रिक्तत दारितीसिंदे प्रभुत्वानिकि व्यतिरेकंगा दलित मद्दतुगा रामारायुडु चेपट्टिन आंदोलनकु अड्डुकुनेंदुकु पोलीसुलु प्रयत्निंचारु दींतो आयन्नु अरेस्ट चेयनीयकुंडा टीडीपी नायकुलु स्थानिकुलु अड्डुकुन्नारु तर्वात पोलीसुलु लाठी चार्ज चेसि रामारायुडुनि स्टेशन्कु तरलिंचारु दलित दलित भूमिक मट्टी तव्वकाल व्यतिरेक टीडीपी एमएलए निम्मल रामारायुडु चेपट्टिन निरसन उद्रिक्तत दारितीसिंदे प्रभुत्वानिकि व्यतिरेक दलित मद्दतुगा रामारायुडु चेपट्टिन आंदोलनकु अड्डुकुनेंदुकु पोलीसुलु यत्निंचारु दींतो आयन्नु अरेस्ट चेयनीयकुंडा टीडीपी नायकुलु स्थानिकुलु अड्डुकुन्नारु तर्वात पोलीसुलु लाठी चार्ज चेसि रामारायुडुनि स्टेशन्कु तरलिंचारु ఎస్కిదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫోన్ లైన్ అందిస్తారు బ్రహ్మేంద్ర థాంక్యూ ప్రియాంక పశ్చిమ గోదావరి జిల్లా పార్కు నియోజకవర్గం చెంచినాడ గ్రామం దగ్గర ఉన్న లంక భూముల్లో దళితులకు సంబంధించి వాళ్ళు సాగు చేసుకుంటున్న భూముల్లో మట్టి మాఫియా వైఎస్ఆర్ సిపి తరపున మట్టి మాఫియా చెలరేగిపోతున్నట్టుగా నిమ్మల రామనాయుడు గారు విమర్శించారు ఇది ఆల్రెడీ 2 రోజుల క్రితం దళితులు అంతా కూడా అక్కడ సాగు చేసుకుంటున్న భూములో ఇలా జరుగుతుందని మెమోరాండం ఇవ్వడానికి ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారి దగ్గరికి వెళ్లి జరుగుతున్న విషయాన్ని ఆయనకి చెప్పగా ఆయన 2 రోజుల క్రితం కూడా వెళ్లి అక్కడ పరిశీలిస్తున్నారు ఇది చాలా అన్యాయంగా కూడా ఇక్కడ జరుగుతుంది ఇది వైఎస్ఆర్సిపి వాళ్ళు మట్టి మాఫియా అక్కడి నుంచి ఇది ఇక్కడ తీసుకుని వెళ్ళిపోవడం అది కూడా జగనన్న కాలనీకి అని చెప్పి తీసుకుని వెళ్లి వాళ్ళు అమ్ముకుంటున్నట్టుగా తెలుస్తుందని ఆయన దీనిపై ధర్నా కోసం వేళ ప్రత్యేకంగా వాళ్ళ తెలుగుదేశం నాయకులతో వేళ చెంచినాడ గ్రామానికి బయలుదేరితే చెంచినాడ బ్రిడ్జ్ దగ్గర పోలీసు వారు అడ్డగించారు ఈ అడ్డగించడంతో తీవ్ర పరిణామాలు అక్కడ ఎదుర్కోవాల్సి వచ్చింది అక్కడ డిఎస్పి నరసాపురానికి చెందిన డిఎస్పి మరియు ఒక 10 మంది సిఐలు ఎస్ఐలు కూడా సుమారు ఒక 20 మంది దాకా వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ ఎమ్మెల్యే గారు వెంటనే మమ్మల్ని అడ్డుకోవడానికి మీకు ఎటువంటి రైట్స్ ఉన్నాయని పోలీసు వారిని ప్రశ్నించగా అలాంటిది ఏం లేదు మీరు వెళ్ళటం వల్ల అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడుతుంది మీరు వెళ్ళటానికి వీలు లేదు ముందు అర్జెంట్ గా కారు నుంచి దిగుతారా లేదా అని ఒక హెచ్చరిక లాంటిది జారీ చేశారు నిమ్మల రామనాయుడు దానికి సమాధానంగా నేను ఎస్పీతో నేను మాట్లాడతాను అన్నా సరే దానికి వారు ఎటువంటి ఇబ్బంది పెడుతూనే మీరు ముందు దిగండి అని వెంటనే ఆయన అరెస్ట్ చేసి ఏ ఊరికి తరలించారో కూడా చెప్పలేదు దీనిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని కూడా నిమ్మల రామనాయుడు హెచ్చరించారు దీంతో ఈ దళిత గ్రామాలకు చెందిన ఈ భూములన్నీ కూడా ముందు ముందు ఆక్రమించిపోతున్నాయని రామనాయుడు విమర్శించారు ప్రియాంక బ్రహ్మేంద్ర అయితే కోర్టు ఇచ్చిన స్టేకి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఎమ్మెల్యే రామనాయుడు చూపించమన్నట్లుగా కూడా తెలుస్తోంది అధికారులు దీనికి సంబంధించి ఎటువంటి సమాధానం ఇచ్చారు దీనికి డాక్యుమెంట్స్ అంటే 70 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు దళితులు అందరూ కూడా సాగు చేసుకుంటున్నట్టుగా అక్కడ తెలుస్తుంది లంక భూములు అంటే పర్టికులర్ గా వాళ్ళకి హోల్డ్ చేయడం అంటూ ఉండదు ఎందువల్ల అంటే అక్కడ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉండటం వల్ల మరియు ఆ వరదలు ఫ్లడ్స్ అయ్యి వచ్చినప్పుడు అవి మునిగిపోతూ ఉంటాయి దీనికి పన్ను అలాంటిది కూడా పెద్ద ఏమి ఉండదని కూడా తెలుస్తుంది ఇది వాళ్ళు ఎంతకాలం వాళ్ళు దళితులు అయితే సాగు చేసుకుంటే ఆ పంట వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటాం లేనప్పుడు ఊరుకుండటం మునిగిపో ముంపుకు గురవుతే అది ఊరుకుండటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దీనిపై ఎవరు అజమాయిషి లేకుండా ఉంది దళితులు దీన్ని సాగు చేసుకుంటున్నారు కాబట్టి దీన్ని ఎవరు పెద్ద పట్టించుకోరు అన్న విధానంలో వైఎస్ఆర్సిపి వాళ్ళు దాన్ని మట్టి మాఫియా కింద అక్కడి నుంచి మట్టినంతా కూడా ట్రక్కుల్లోనూ ఒక ఈ పెద్ద పెద్ద లారీల్లో కూడా టిప్పర్లో లారీల్లో కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళు సేల్స్ చేసుకోవడం జరుగుతుంది దీని వలన ఏమవుతుందంటే దాంట్లో ఉన్న
పొలంలోకి సంబంధించిన వరి అది ఇంకా పంటలో ఇది రాబోయే కాలంలో కూడా మంచి పద్ధతి కాదు రేపు ఫ్లడ్స్ కూడా విపరీతంగా వస్తాయని దళితులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు ప్రియాంక దీనిపై సరైన సమాచారం కూడా వీళ్ళ ఎంఆర్ఓని వీళ్ళనే కూడా ఏరియా అసలు ఎంఆర్ఓ ఇక్కడ ఉండాలి కదా ఎంఆర్ఓ ఎందుకు రాలేదని పోలీసు వారిని కూడా నిమ్మల రామానాయుడు గారు అడగడంతో ఎంఆర్ఓ గారు రాలేదు అని చెప్తున్నారు అంటే సెలవు పెట్టి మీరే వాళ్ళని పంపించేశారా మీరే వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారా మీరు అరెస్ట్ చేయడానికి ఎటువంటి రైట్స్ ఉన్నాయి మీకు అన్నా సరే ఎటువంటి సమాధానం వాళ్ళు చెప్పకుండా కారులోంచి మరియు తెలుగుదేశం నాయకులను కూడా ఈడ్చుకుని వెళ్ళటం అక్కడంతా కూడా మనకి వీడియో విజువల్స్ లో కనపడుతుంది ఆయన ఇప్పుడు ఏ దారిని తీసుకెళ్లారు అత్తిలు తీసుకెళ్లారా లేదా పాలకొల్లు స్టేషన్ తీసుకెళ్లారా కూడా ఇంకా సరైన సమాచారం అందట్లేదు ప్రియాంక రైట్ బ్రహ్మేంద్ర థ్యాంక్ యూ మా కాన్స్టిట్యూన్సీలో మీరెవరు ఆపడానికి కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామం తిరుగుతాం రార్లపాడు ఎస్సీ విలేజ్ అది ఎస్సీ ఆమ్లెట్ దళితుల దగ్గరికి వెళ్ళడానికి మీరెవరు ఆపడానికి పేటలకు ఇది నా కాన్స్టిట్యూన్సీ కదండి ఆ నియోజకవర్గంలో నేను తిరగడానికి లేదండి నేను మాట్లాడతాను.